వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా పోతోందా? 19 మందిని గెలిచిన కాంగ్రెస్ స్థానంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించడానికి రంగం సిద్ధమైందా? సీఎల్పీ నేత భట్టి స్థానంలో అక్బరుద్దీన్కు మెయిన్ రోల్ ఇచ్చేలా స్కెచ్ రెడీ అవుతోందా? ఎన్నికలు జరిగిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవును అన్న సమాధానం వస్తుంది. అసలు ఇంతకీ తెలంగాణ పాలిటిక్స్లో ఆఫ్ ది రికార్డ్గా ఏం జరుగుతోంది? తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో 88 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇండిపెండెంట్ గా గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు ఖమ్మం జిల్లా వైరా నుంచి గెలిచిన రాములు నాయక్ టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఫలితాలు వచ్చిన 1-2 రోజుల్లోనే ఇద్దరూ గులాబీ గూటికి చేరడంతో టీఆర్ఎస్ బలం 90కి చేరింది. అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరగడం, ఆ వెంటనే లోక్సభ ఎన్నికలు రావడంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతూ వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే సన్ర వెంకటవీరయ్య సైతం అధికార పక్షానికి జైకుట్టారు. ఆయన కంటే ముందే మొదలైన వలసలు కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒకరి తర్వాత ఒకరు లోక్సభ ఎన్నికల పోలింగ్ నాటికి 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. దాంతో టీఆర్ఎస్ బలం సెంచరీ దాటిపోయింది. పోలింగ్ తర్వాత గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఆ వలసలు కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తామన్నా తమకు అవసరానికంటే ఎక్కువ బలం ఉందని, చేరికలు వద్దని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు బలం లేకపోవడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడంతో పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లోపే టపటపా ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించాల్సి వచ్చింది. అప్పుడు మొదలైన కండువాల మార్పు ఇప్పటి వరకు ఆగడం లేదు. ప్రధాన ప్రతిపక్షం హోదా కాంగ్రెస్ కు ఉంటుందా లేదా అన్నదానిపై ఇప్పుడు క్లారిటీ వస్తుందంటున్నారు. టీఆర్ఎస్ కు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 11 మంది బహిరంగంగా మద్దతు ప్రకటించగా మరో ఇద్దరు కూడా సమ్మతి తెలిపినట్లు సమాచారం. 19 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ ను నిబంధనల ప్రకారం 3/2 మెజారిటీ అంటే 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో విలీనం చేసుకోవడానికి స్కెచ్ గీశారట. ఇప్పటికే 11 మంది టీఆర్ఎస్ కు జయకొడితే మిగిలిన ఇద్దరు కూడా విలీనం లేకపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఏదో ఒకరోజు టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వడం, స్పీకర్ విలీన ప్రకటన చేయడం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు ఈసారి గెలిచారు. 13 మందితో విలీనం లేఖ ఇస్తే అధికార లెక్కల ప్రకారం విలీన ప్రక్రియ అయిపోయినట్టే. అది అలా ఉంటే ప్రస్తుతం ఎంఐఎం నుంచి కూడా 7 ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా పోతే తర్వాత ఎక్కువ బలం ఉన్న పార్టీ ఎంఐఎం మాత్రమే. ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. అక్బరే అసెంబ్లీలో ఎల్ఓపీ అయ్యే ఛాన్స్ ఉంది. జానారెడ్డి ఎల్ఓపీగా ఉన్న సమయంలో కేబినెట్ ర్యాంక్ హోదాలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఆ లాంఛనాలన్నీ అక్బర్కు కల్పిస్తారని చెబుతున్నారు. అంటే ఇక అసెంబ్లీలో టీఆర్ఎస్ కు మిత్రపక్షమే ప్రతిపక్షం అన్నమాట.